కృష్ణాయ నమః, రాధాయై నమః, కరుణరాధాయై నమః. శ్రీ మానని మానచోర శుభాకర వీర నిన్న నేనెవడ నన్ను మాయా పొగట్టల వలన నిజాయితీ మీద అనుమానాలొస్తాయి. అందువలన వలదు, కావలసిన వరములు కోరుము. ఒకటే వరము స్వామి, నాకు రాధ కావాలి. వెళ్లి వాళ్ళ నాన్నని అడిగే ఈ పాటిదానికి తపస్సు వరాలు ఎందుకు? రాధా వాళ్ళు నాకన్న పై అంతస్తు అడిగితే ఇవ్వరు. ఇవ్వకపోతే ఎత్తుకొచ్చే. రుక్మిణి కథలో నేను అలాగే చేశాను. కిడ్నాపింగ్ నేరం స్వామి, పైగా నేను లాయర్ని కూడా. అయినా ఈ పెళ్లి పెటాకులు ఎందుకు? హాయిగా దూరం నుంచి ప్రేమిస్తూ ఉండిపో. అందుకున్న పండుకన్నా అందరిది తీపిన్నారా? ప్రేమ పస, పెళ్లి నస. పెళ్లి బోరే అయితే తమరు 8 సార్లు ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? అన్నా, నన్నే సాధిస్తున్నావు, నీకు మాటలతో బోధపడదు, అనుభవించి తెలుసుకో. మంచిది, శుభం. నీకు రాధని ప్రసాదిస్తున్నాను. అదిగో ఆ అమ్మాయి ధనవంతుల బిడ్డ, జడ్జి గారి కూతురు, కాబోయే లాయరు. అన్నీ వదిలేసి నీకోసం వచ్చేస్తోంది. చదువు పూర్తి చేయించి నీలా లాయర్ని చేస్తావా? గ్యారంటీగా. ఇదిగో, ఏ లోపం లేకుండా బాగా చూసుకుంటావా? నా ప్రాణం కంటే ఎక్కువగా. ఎక్కువ తక్కువ వద్దు, నీతో సమానంగా. అంత అందాల రాశిని విను. అందాల రాశి అందిపోయాక అందాలు తేడా వస్తాయి. గులాబీకి ముళ్ళు, మొగలి రేకులకి రంపాలు, కలువ పూలకి పీచు నాచు ఉంటాయి. వాటిని కూడా సహించాలి, ప్రేమించాలి. స్వామి, నా గురించి నువ్వేం భయపడకు. నా రాధ నా ఇంటికొచ్చి ఏం చేసినా పూలతో పూజిస్తాను, చీకొట్టినా చిరునవ్వుతో స్వీకరిస్తాను. మంచిది. తేడా వచ్చిందో, కాలాన్ని వెనక్కి మళ్లించి పెళ్లి రద్దు చేసి రాధని వాళ్ళ నాన్నారింటికి పంపించేస్తాను. గుర్తుంచుకో, మగాడు ఆడది సమానం. ఏ మొగుడు పెళ్ళం అంతకన్నా సమానం స్వామి. వస్తా. నిజంగా కురిశాయి. 14,750. అదేమిటి? నిన్ను చూసిన రోజు నుంచి నేను కన్నా రాత్రి కళలు పగటి కళలు కలిపితే 14,750. ఏనాడు అవి పండి నిజమయ్యాయి. ఇంకే కళ నిజమాయేగా, కోరిక తీరేగా, కవిత్వం ఊరేగా. తీరే వరకే కోరిక, తీరాకంతా బోరిక కదూ. అబ్బే, బోరు కాదు, బోరు కాదు. ఆవులింట ఒంటింట అయింది కదా నిద్ర. ఏమన్నారు? అబ్బే, లిన్ను కాదు, లీతో కాదు, కలవరింత. సరే గాని నిద్ర రావట్లేదు, కబుర్లు చెప్పు. మీరే చెప్పండి, గ్రేట్ లవర్ కదా. అందరూ నన్ను చూసి జమీందారు అనుకునేవారు. నా స్టైలు తీరు అలా ఉండేది. చుట్టూ ఎప్పుడూ 10 మంది, 100 కొద్ది ఫ్యాన్ లెటర్స్. స్టేట్ క్రికెట్ హీరోని కదా.
డజన్ల కొద్ది లవ్ లెటర్స్, గ్రీటింగ్స్, సెట్టి బాటిల్స్, కర్చీఫ్లు, మిస్చీఫ్లు. నా అల్లరి చూసి నన్ను మిస్ చీఫ్ మినిస్టర్ అనేవారు. ఒకసారి ఏమైందో తెలుసా, నేను రైల్లో వెళుతున్నా రాత్రి, నేను అప్పర్ బెర్తు, పక్కన కింద మూడు బెర్తుల మీద ముగ్గురు ముగ్గురు లేడీసు. ఆంటీసా? కాదు, అమ్మమ్మలో. తర్వాత ఏమైందండి? ఒక రాత్రి వేళ చూస్తే ఇద్దరు దిగిపోయారు. పక్కన అప్పర్ బెర్తులో ఒక అమ్మాయి, కేరళ టైప్ ఉంది. అమ్మకుట్టి కదూ. అలాగే అనుకో. ఇంకా సేపు అయ్యాక నా మీద చేయిపడింది. చూస్తే అమ్ముకుట్టి కేరళ గర్లు తట్టి లేపింది. నీ ఆవులింత చూస్తే నాకు అవమానకరంగా ఉంది. తర్వాత ఏమైందని అడగవే, క్యూరియాసిటీ లేదా? సారీ అండి, రియల్లీ వెరీ సారీ. తర్వాత ఏమైందండి? తర్వాత చెప్పేదేముంది, ఊహించలేవా? టైం ఎంత అయిందని అడిగిందా? పిచ్చి పిల్ల, బంగారు తల్లి, అందుకే నువ్వు నువ్వయ్యావు. నీ రూపమే కాదు, నీ హృదయం కూడా మహా అందమైంది. అమాయక హృదయం. మరి నీ సంగతి? అన్యాయం, మోసం. అదేమిటి? నా రొమాన్స్ లు, సీక్రెట్లు అన్ని చెప్పేశాను కదా. నీ లవ్ స్టోరీస్ నువ్వు చెప్పాలి కదా. నాకేం లేవండి, ఉంటే కదా చెప్పడానికి. ఒకటి రెండు అఫైల్స్ కూడా లేవా? ఇంత అందమైన దానివి లేవు మహాప్రభు. నేను నమ్మను, ఒప్పుకోను. నాకున్నవి నేను చెప్పేశాను కదా. నీకున్నాయి కాబట్టి నాకు ఉండాలంటారా? ఉండాలి కాదు, ఉండే ఉంటాయి అంటాను. సరే, ఒకటి గుర్తొచ్చింది. మేమొకసారి సింహాచలం గుళ్ళో పెళ్లికెళ్ళాం. అలా 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 దానికి రా. పెళ్లిలో ఎన్నో రొమాన్సులు, సరసాలు, లైసెన్స్ లేని శృంగారాలు. చీ, నాకు డబల్ చీచి. చెప్పు చెప్పు, ఏం జరిగింది, ఎవరతను? మా బావగాడు. బాగా చనువుగా మోసు. ఏం చేశాడే? ఒక ముద్దు అడిగాడు. అడిగాడా? తీసుకున్నాడా? అడిగాడు. అడిగాడని చెప్పావు అంటే నువ్వు ఇచ్చావా? తనే పుచ్చుకున్నాడు. అంటే ఆ రెండిటికి చాలా పెద్ద తేడా ఉంది. ఇవ్వడం అంటే నువ్వు సరే నేను ఒప్పుకుని ఇవ్వడం, పుచ్చుకోవడం అంటే నీ ఇష్టం లేకపోయినా, నువ్వు ఇవ్వకపోయినా మోసంగానో బలవంతంగానో తీసుకోవడం, ముద్దు పెట్టేసుకోవడం. అర్థమైందో? ఇప్పుడు చెప్పు.